Hi friends, నా పేరు మహేష్. హైదరాబాద్ లో ఉంటా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను వీడియో చేసింది మీ లైక్ల కోసం, కామెంట్ల కోసం కాదు ఫ్రెండ్స్. నా బాధ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. హెల్ప్ చేయమంటే మీరు ఏదో కామెంట్లు పెట్టి లైక్లు పెట్టి కాదు ఫ్రెండ్స్. నా భార్య కువైట్లో ఉంది, తను ఇండియాకు వచ్చేలా చేయండి ఫ్రెండ్స్. తనే నా ప్రాణం, నా సర్వస్వం ఫ్రెండ్స్. తన కోసమే బతుకుతున్నా, నాకు ఎవ్వరు లేరు. అందరూ ఉన్న అనాథని ఫ్రెండ్స్. నేను అందరినీ వదిలేసినాం, సొంత ఊరు నుంచి వచ్చి హైదరాబాద్ లో బతుకున్నాం ఫ్రెండ్స్. ఇద్దరం 2 సంవత్సరాలు బాగా పై వస్తా అంటే పంపించిన ఫ్రెండ్స్ నేను కువైట్కి. డబ్బు కోసం దేనికోసం ఆశపడి పంపలే ఫ్రెండ్స్. బతుకు దేని కోసం వెళ్ళి పంపించిన ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు హెల్ప్ చేయండి, తను ఇండియాకు పంపించండి. నాకు అంత మించి నాకు ఏ సాయం వద్దు మీ నుంచి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. లైకులు కామెంట్ల కోసం నేను చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో. తను నా ప్రాణం, తనే నా సర్వస్వం. తన కోసం బతుకున్నా, తను లేకపోతే చచ్చిపోతా. తను నా ఊపిరి, నా ప్రాణ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు హెల్ప్ చేయండి. తనే పెద్ద కాలభక్త, తను కువైట్లో ఉంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. కువైట్ ఇంట్లో నుంచి బయట ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియట్లేదు. నా నెంబర్ బ్లాక్లో పెట్టింది ఫ్రెండ్స్. నేను ఎన్నిసార్లు ఎన్ని నెంబర్కి వెళ్ళి ఫోన్ చేసినా మళ్ళీ బ్లాక్ చేస్తుంది తప్ప నాకు ఫోన్ చేయట్లేదు. నాకు తను తను కావాలి ఫ్రెండ్స్. తను నా ప్రాణం, నా సర్వస్వం. నాకు ఎవరు వద్దు, నాకు ఎవ్వరు లేరు. తన కోసం బంధాన్ని, బంధుత్వాన్ని, ఆయన వాళ్ళని, తోబుట్టుని అందరినీ వరుకున్నా, ఒంటరిగా బతుకుతున్నా ఫ్రెండ్స్ తన కోసం అని. నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎవరు చెప్పుకోలేను ఫ్రెండ్స్ తనకు తప్ప. అలాంటిది తనే మాట్లాడకపోతే ఎవరు చెప్పుకోవాలి ఫ్రెండ్స్. నేను బతికేందుకు ఫ్రెండ్స్, నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తను లేకపోతే. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు హెల్ప్ చేయండి, తనని ఇండియాకి పంపించండి ఫ్రెండ్స్. ఇగో ఇది తన ఫోటో, మా ఇద్దరు ఫోటో ఫ్రెండ్స్. మేము హైదరాబాద్లో ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.